రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం సరికాదన్నారు టీడీపీ నాయకులు మాజీ పిఎస్ఎస్ ముసలినాయుడు. విజయనగరం జిల్లా మెంటడ మండలంలో ఆయన మాట్లాడారు. లాక్డౌన్ సందర్భంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మోరి వెంకట్రావు, మాజీ మండల అధ్యక్షుడు అన్నవరం రెడ్డి, ఆదినారాయణ, రామలింగేశ్వరరావు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరెంట్ ఛార్జీలు పెంపునకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా 640 మండలాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్న తెలుగుదేశం పార్టీ తరపున ఈరోజు మెంటాడ మండలంలో చలమూరి వెంకట్రావు గారు నాయకత్వంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. అయితే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఒక్కరోజు కూడా ఒక్క గంట కూడా కరెంటు పోవడం ఎవరికీ తెలియదు. 24 గంటలు కూడా కరెంటు సప్లై అయ్యేది. యావత్ భారతదేశం మొత్తం మీద 29 రాష్ట్రాల్లో కూడాను 3 రాష్ట్రాలు 24 అవర్స్ కరెంటు ఇచ్చేది. 1 రాజస్థాను, 2 ఆంధ్రప్రదేశ్, 3 ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి ఈ మూడింటిలో మాత్రమే 24 గంటల కరెంటు ఉంచింది. మరి దానికి సుమారు 36,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించి 24 గంటలు రైతులకి కానీ పారిశ్రామికంగా కానీ అన్ని రకాల కూడా కరెంట్ సప్లై జరిగేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు ఉపసంహరించుకున్నాయి, పీపీఎల్ రద్దు చేశారు. జపాన్ వారు చెప్పినా, కేంద్ర ప్రభుత్వం చెప్పినా, కోర్టులు చెప్పినా కూడా వినిపించకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు కరెంటు ఉత్పత్తి తగ్గింది. ఈరోజు కనీసం సామాన్య రైతులకి చాలా కరెంటు లేకపోవడం చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా తక్కువ కరెంటు ఓడినప్పుడు కూడా మొన్న ఫిబ్రవరిలో కరెంటు ఛార్జీలు పెంచారు, మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్లో మళ్ళీ 2 రెట్లు 3 రెట్లు కరెంటు ఛార్జీలు పెంచారు. ఈ లాక్డౌన్ కారణంగా పేదవారికి కూలీనాలి లేకపోవడం వల్ల, ఉద్యోగ వ్యాపారం లేకపోవడం వల్ల, ఎటువంటి ఆదాయం లేకపోవడం వల్ల చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకా దీన్ని ఈ కరెంటు అనేది 2 రెట్లు 3 రెట్లు పెంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ మినిమమ్ స్లాబ్ దాటడం వల్ల ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అనే విభజించారు. ఏ కేటగిరీ వారికి తక్కువ పడుతుంది, ఇంకా దాని మీద బి కేటగిరీకి ఇంకా ఎక్కువ పడుతుంది, ఇంకా సి కేటగిరీ అయితే ఇంకా చాలా ఎక్కువ పడుతుంది. అందరూ కూడా ఈ సి కేటగిరీకి వెళ్ళిపోవడం వల్ల ప్రెజెంట్ యూనిట్లో అన్ని బేస్ చేసుకుని తీయడం వల్ల ఇంచుమించు 2 రెట్లు 3 రెట్లు. అంటే మరి అలాగే ప్రశ్నిస్తే, ప్రభుత్వాన్ని నిలదీస్తే మరి ప్రతిపక్ష పార్టీలు కానీ, పత్రికలు కానీ, లేకపోతే ఇతర అన్ని రాజకీయ పార్టీలు కంటే అనేక రకాల తప్పుడు కేసులు బంద్ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ ఏ ప్రతిపక్ష నాయకుడు కానీ ప్రశ్నిస్తే తప్పు ఉంటే దాన్ని సరిదిద్దుకుని ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నించాలి తప్ప ఇంకా దౌర్జన్యం, గోండయుజం చేసి గ్యారంటీగా దీనికి బుద్ధి చెప్తారు, దీనికి ఎట్టి పరిస్థితులు కూడాను దానికి మూల్యం చెల్లించక తప్పదు. కాబట్టి ప్రజలకి మంచి చేకూర్చడం గురించి మంచి నిర్ణయం తీసుకుని 24 గంటలు